అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అన్ని ఎవిడెన్స్ అంటుంది, అందులో ఆధార్ కూడా ఒప్పుకుంటాను. ఎంఈ అయిపోయిందండి, 2 మంత్స్ అవుతుంది హైదరాబాద్ జాబ్ చూసుకోవడానికి. వాళ్ళ తమ్ముడు నాకు వాళ్ళ తమ్ముడు మా అబ్బాయి దగ్గర అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం అనుకుంటా. ఏదో అరేంజ్మెంట్ ఉంటేనే చనిపోతాడు. అంత ప్రాణం తీసుకుని అంత వెళ్ళిందంటే ఇక అంత హెరాస్మెంట్తోనే చనిపోయింది అమ్మాయి. ఏదో హెరాస్మెంట్ ఉంటుంది, దానన్నిటిని పరిశీలించి ఖచ్చితంగా ఎవరైతే న్యాయం చేశారో వాళ్ళకి శిక్ష పడకుండా నాకు తెలిసిన తర్వాత చట్టం తీసుకుని అంత సమానం లేదు. వాడు ఏ లెవెల్లో ఉన్నాయి, ఏ పొడికల్లో సీఎం కొడుకు కావచ్చు, పిఎం కొడుకు కావచ్చు, తప్పు తప్పే చట్టానికి అందరూ శిక్ష అనుభవించవలసిందని నా ప్రత్యేకమైన కోరిక. ఎందుకంటే అమ్మాయి ఎక్కడో చదువుకుంటుంది, అమ్మాయిలకి ఈరోజు రక్షణ ఏదైనా ఏ గవర్నమెంట్ ఏ రూలింగ్ గవర్నమెంట్ ఉన్నా రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆ రక్షణ కరువు అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక అమాయకురాలు, ఒక ఇన్నోసెంట్ అమ్మాయి ఈరోజు సూసైడ్ చేసుకోవడం అనేది బాధాకరమైన విచారంగా ఉంది. ఎవరైనా తప్పు చేయటం మాత్రం మనం వదిలిపెట్టకూడదు, ఏ ఆయన ఏ లెవెల్లో ఉన్నా వదిలిపెట్టకూడదని నాకు నా మనం. ఓకే, బాబట్ల కన్నా కలగండి, ఆడపిల్లకి మనం అన్ని రకాల చేసి అక్కడ పంపిస్తే ఈ రోజు ఇలాగా ఒక మిషన్ కుట్టుకోను సార్. నేను మిషన్ కుట్టుకొని నేను పిల్లల్ని ఎంబీఏ చదివించాను. మా ఆయన గారు ఇక్కడ ఆయన అలా మాట్లాడతాడు. మాకు పొంగులేటి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్తే ఏ సాయం అన్నా చేస్తారని చెప్పి మా యూత్ అందరికి, ఇంక్లూడింగ్ నేను, ఆదివారం మా ఫ్రెండ్ ఉంటాడు ఇల్లంది ఆయన, పొంగులేటి అన్నంటే ఏ హెల్ప్ గా అడిగినా కాదనకుండా చేస్తాడు. అలాంటి శిష్యుడు వెంకట్రావు గారు, పొంగులేటి శ్రీనివాసరావు గారి శిష్యుడు అంటే మేము మాట్లాడుకున్నాం సార్. అంటే మీ దగ్గర నుంచి ఎంత న్యాయం కావాలని సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం సార్. పొంగులేటి శ్రీనివాసరావు గారి దగ్గరికి నార్మల్ గా మేము ఆర్థికంగా లేవంటేనే హెల్ప్ చేసినప్పుడు ఒక ఆడ కూతురికి అన్యాయం జరిగితే ఎంత ముందుకు రావాలి సార్?
మీరు ఖచ్చితంగా శ్రీనివాసరావు గారి దగ్గరికి తీసుకెళ్లాలి సార్, మా అత్తయ్యతో మాట్లాడించండి. ఏ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, మన తప్పు చేసిన వాడు ఏ లెవెల్లో ఉన్నా చట్టం ఖచ్చితంగా ఫిక్స్ ఇస్తుంది. ఇప్పుడు ఆడు పొలిటికల్ లో ఉన్నాడా ఉద్యోగంలో వస్తున్నాడు ఏది చూడదు, ఖచ్చితంగా న్యాయం చేయగలరు. అందరం న్యాయం మనం పోరాడతాం, పోరాడి ఖచ్చితంగా దాన్ని ఫిక్స్ చేస్తాం. చంపే చూద్దామనే కదా, అన్ని ఛార్జ్లు ఉన్నాయి సార్, బ్లాక్డ్ మెసేజెస్ గానీ, మెసేజెస్ గానీ, వాట్సాప్ హిస్టరీ గానీ, కాల్స్ గానీ, అన్ని ఒక సైడ్ నుంచే వందల వందలు వేలు వేలు మెసేజ్ నేను చూసా, నా కలిపి నేను చూసాను. ఎవిడెన్స్ కింద పెట్టుకుంటా ఉన్నారు, బట్ నేను చూసాను, మన దగ్గర కావాల్సినంత ఎవిడెన్స్ ఉంది. ఏది దీనికి అంటే ఇది కూడా అన్యాయం జరిగితే సార్ ఇంకా రాష్ట్రంలో ఏ ఆడపిల్ల బతకలేదు సార్. ఎందుకంటే ఒక ఎంబీఏ చదివిన స్టూడెంట్ జాబ్ కోసం వెళ్తే తండ్రి కొడుకులు ఇద్దరు నువ్వు జాబ్ చేయొద్దు ఇంటికి వెళ్ళిపో, విపరీతమైన బూతులు. ఇంకా చెప్పాలంటే నువ్వు ఇంటికి దింగి లేకపోతే నా కొడుకు నేను చంపేస్తాడు, శవం కూడా దొరకనీయం అనే మాటలు, అంటే మా సాయితి మా అత్తయ్య చెప్పింది ఇలాంటి మాటలు సార్. ఏది ఒక నాయకులు మాట్లాడేది, నాయకులు కొడుకుని పెంచేది ఇలానైనా సార్? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఆడపిల్లకి అన్యాయం జరిగింది జరగాలి. పొలిటికల్ తో సంబంధం అమ్మాయి కదా, పొలిటికల్ లో ఉన్నాయి తప్పు తీసుకున్నప్పుడు కొన్ని తప్పు శిక్ష అనుభవించవలసింది. కొడుకే బెదిరిస్తానంటే తండ్రి ఫోన్ చేసి బెదిరించారు సార్, వాళ్ళ తండ్రి మిసిరి కాళ్ళు మాట్లాడినవి కూడా ఉన్నాయి సార్. ఏది వాళ్ళ అబ్బాయి ఒక రెండు రోజులు ఫోన్ ఇచ్చా పెడితే 2000 మెసేజ్లు అంట ఒక్క రోజులో పెట్టేది, అంటే మెసేజ్లే కాదు సార్, వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేశారు 15 రోజులు. వాడెక్కడో బెంగళూరులో జాబ్ చేస్తారంట, హైదరాబాద్ సపరేట్ క్లిక్ చేయట్లేదు, బ్లాక్ లో పెట్టాడు అని చెప్పి రోజు హాస్టల్ ముందుకు వెళ్ళి టీ షాప్ ఒకటి దగ్గరికి, నేను ఇందాక కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడా, రోజు టీ షాప్ లో టీ తాగా సార్, అతనికి ఏమని చెప్తున్నాడంట, అదో పెద్ద ఇది, అంటే నేను పదాలు వాళ్ళైపోతున్నా, అదో పెద్ద ఇది అందరితో ఇలా పోతుంది అని టీ షాప్ ఒకటికి, హాస్టల్లో ఉన్న వాళ్ళకి అందరికి ప్రచారం. ఇదంతా కాకుండా నువ్వు కిందకి రాకపోతే నీ హాస్టల్లోకి వచ్చి నీ పరువు తీస్తా అని చెప్పి కిందకు వస్తే ఆ పెట్రోల్ బస్ తగల పెడతా అని చెప్తే కిందకు వస్తే అమ్మాయిని కొట్టాడంట సార్. సీసీ ఫుటేజ్ అవి ఉంచారో ఆయన చేశారో మాకు తెలియదు కానీ అమ్మాయిని కొట్టాడంట సార్. వాడేవాడు సార్ కొట్టడానికి, అసలు వాడికి ఏ హక్కు ఉంది కొట్టడానికి? అమ్మాయి అమ్మాయిని కొట్టి సరే, అప్పటికే అమ్మాయి స్ట్రాంగ్ కాబట్టి అమ్మకి ఫోన్ చేసి నేనెందుకు చచ్చిపోతాం మమ్మీ ఇంటికి వచ్చాయి అమ్మా అంటే నేనెందుకు రావాలి మమ్మీ, వాడేమన్నా నన్ను చదివించాడా, మీరు నన్ను చదివించింది, నేనెందుకు వస్తా, నేను ఇక్కడే ఉంటా, నేనేం చేసుకోను మమ్మీ, మీరు బాధపడకండి, నేనెందుకు చేస్తా మమ్మీ, నేను తప్పు చేస్తే చావాలని చెప్తే వాడైనా ఆ రోజు అన్ని బ్లాక్ చేసేసి కొత్త సిమ్ తీసుకొస్తే కొత్త సిమ్ బ్లాక్ చేసింది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ నుంచి ఫోన్ చేసి అంత ఆ రోజు ఫోన్ చేసి చేయకపోయింది. ఈ రోజు మా ఉదయం బతుకండి ఫోన్ చేసేసి ఇక విపరీతమైన మెసేజ్లు, మీ అమ్మ లాంటిది ఫోన్ కాల్లు వీడియో కాల్లు మొత్తం, మీ అమ్మ ఇలాంటి బజార్ది, నిన్ను బజార్ది పెంచినట్టు పెంచింది, మీ నాన్న కుంటోడు, నేను ఎందుకు పనికి రానుడు ఆడముండ లాంటిది, ఇలాంటి మెసేజ్ సార్ పెట్టేది ఆడడానికి? అదే చెప్పిందండి బాబా, నాన్నే నిన్ను బాగా అసలు నాకు తట్టుకోలేకపోతానండి మమ్మీ, ఆ మాటలో తట్టుకోలేకపోతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.